వెల్కమ్ టు R360 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యాగంటి అక్రమ మైనింగ్ ను పరిశీలించిన అధికారులు. కర్నూలు జిల్లా కోరుమూరులో భారీ చోరీ. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి దేవాలయ ఘటనపై అధికార యంత్రాంగం విచారించింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి దేవాలయం వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్ ను రెవెన్యూ మైన్స్ అండ్ జియాలజీ పోలీస్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో పరిశీలించారు. యాగంటి దేవాలయం భద్రతపై అధ్యయనం చేశారు. యాగంటి దేవాలయం పరిధిలో మైనింగ్ ను అరికట్టి ఆలయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని బనగానపల్లె తహసీల్దార్ ఆల్ఫ్రెడ్ తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతున్నా కూడా లోకల్ గా ఉన్న రెవెన్యూ పోలీస్ అధికారులు ఏమి చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి. అనుమతి లేకుండా ఒక ట్రాక్టర్ మట్టిని తరలిస్తే పట్టుకుని అడిగే అధికారులు ఇంతకాలం అక్కడ మైనింగ్ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోక ఇప్పుడు దేవాలయ భద్రతకు ముప్పు వాటిల్లేసరికి ఉరుకులు పరుగుల మీద అక్కడికి వెళ్లి అక్రమ మైనింగ్ మీద చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మత్తు వదిలి అక్రమ మైనింగ్ ను అరికట్టి యాగంటి దేవాలయాన్ని కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు. ఇప్పుడు కింద నుంచి పై నుంచి వస్తున్నారు బార్డర్ అది మొత్తం టోటల్ గా ఆ పక్కన ఉన్న బాడ్ కూడా అసలు అది గ్రావెల్ కూడా ఇంకా గుంతలు గుంతలు లోపల జరుగుతున్నాయి. ఆ వర్క్ జరుగుతున్నాయి కానీ అధికారులు ఇదే టోటల్ గా జేసీబీలు పెట్టి చేస్తున్నారు సార్. ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఎక్కువ పోతున్నారు. ఇంకోటి చిన్న వెహికల్ కానీ స్లిప్ అయిందంటే సార్ అక్కడ స్కిడ్ అయిందంటే టోటల్ గా వచ్చేసి గని గుంతలు వచ్చి పడిపోతాయి. అక్కడ ఎంత మంది వస్తారో ఎంత లేదో తెలియదు. ఇంపార్టెంట్ లేదు అది ఆ మైనింగ్ మొత్తం ఇప్పుడు ఏం తీసినా కూడా రాయల్టీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో దాన్ని తెలిస్తే మొత్తం ఎవాక్యుయేషన్ మొత్తం నెల్లూరు జిల్లా ఎస్పేట గ్రామంలోని గిరిజన కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా కోసం బాలుడు ప్రాణాన్ని బలికొంది. నెల్లూరు జిల్లా ఎస్పేట గ్రామం గిరిజన కాలనీకి చెందిన ముగ్గురు పిల్లలు నిన్న మధ్యాహ్నం ఈత కోసం గ్రామ శివారులోని బీరాపేరు వాగు వద్దకు వెళ్లారు. ఈ ముగ్గురిలో సెల్వా అనే బాలుడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. తమ కళ్ల ముందే స్నేహితుడు నీటిలో మునిగిపోవడంతో భయపడిపోయిన మిగిలిన స్నేహితులు ఇంటికి వెళ్లిపోయారు. చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవడంతో సెల్వా కుటుంబ సభ్యులు గ్రామం మొత్తం గాలించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న పిల్లలు వాగు వద్ద ఉండడాన్ని గమనించిన కొందరు వాళ్లకు తెలపడంతో వెంటనే వాగులో గాలింపు చేపట్టి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్పేట మండలం ఎస్టీ కాలనీకి సంబంధించిన సెల్వా కవితూరి అనే అబ్బాయి నిన్నటి నుంచి కనబడటం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుతా ఉండగా ఈరోజు మన బీరాపీరావు దగ్గర అబ్బాయి శవమై కనిపించాడు. నిన్నటి రోజున వేరే పిల్లాడితోటి చేపలు పట్టడానికి అక్కడికి వెళ్ళి నీళ్ళల్లో దిగి ప్రమాదవశాత్తు ఈత రాక ఆ బాబు చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని ఒక ఇంట్లో భారీ చోరీ జరిగింది.
కర్నూలు జిల్లా కోడుమూరులో వెంకటేశ్వర నగర్లోని ఫర్టిలైజర్ షాప్ యజమాని ఇంటిలో భారీ చోరీకి పాల్పడిన దుండగులు దాదాపు 70 తులాల బంగారు 4 కేజీల వెండి 100 రూపాయల నగదు దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటిలో ఫంక్షన్ కు వెళ్ళగా దొంగలు దోచుకెళ్లారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. नईट नि बुधवार नईट उदय पद नर की करंट की फंक्षन उल्ल इंट इंत गोल अदे मेन तुला गोल ना केजील वे लक्ष रूपये क्या फंक्षन सायंत्र लेटी दी रे उदय पोदे आर नर के वे चूस की वाकल डोर तेजी పోయి లోపల పోయి చెక్ చేసరికి ఒక ఊళ్ళోకి చూసాం బాక్సులు చిల్లా చిల్లరైంది. బాక్సులు చూసినాం మళ్ళీ బయటకు వచ్చి ఇంట్లో పక్కన వాళ్ళకి చెప్తే ఎస్ఐసార్కి సిఎస్ఆర్కి కంప్లైంట్ ఇచ్చినారు. వాళ్ళు వచ్చి చూసి చేసిపోయింది. ఎంత పోయిందా గోల్డ్? గోల్డ్ 70 నుంచి 80 తులాలు ఉంది. క్యాష్? క్యాష్ వన్ ల్యాక్ ఉంది. క్యాష్ పోయింది లేదు సూళ్ళ క్యాష్ వెండి గోల్డ్. విశాఖ జిల్లా పెందుర్తిలో నారాయణ స్కూల్ బస్సులు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. విశాఖ జిల్లాలో నారాయణ స్కూల్ పెందుర్తి బ్రాంచ్ కి చెందిన బస్సులు గురువారం వేకువ జామున దగ్ధమయ్యాయి. ఎప్పటిలాగే యాజమాన్యం బుధవారం స్కూల్స్ ముగిశాక వాటిని పార్కింగ్ స్థలంలో నిలుపుదల చేశారు. ఉన్నట్టుండి వీటి నుంచి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందా లేక ఎవరైనా బస్సులకు నిప్పు పెట్టారా అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఆర్ఐ కాసింలు సేవ అవార్డు అందుకున్న సందర్భంగా ఘనంగా సన్మానించిన సచివాలయం వాలంటీర్స్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు ఆర్ఐ కాసింలను మున్సిపాలిటీ సచివాలయం సిబ్బంది ఘనంగా సన్మానించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడంతో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 8 సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్స్ ఇరువురిని శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పురస్కారాలు మరెన్నో అందుకోవాలని మరింత ఉత్సాహంగా ప్రజాసేవ చేయాలని సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలిపారు. అవార్డు అందుకున్న కమిషనర్ రమేష్ బాబు గారికి ఆర్ఐ కాసిం సార్ గారికి 8 సచివాలయ వాలంటీర్ తరఫు నుంచి ఘన సన్మానం చేయాలని ప్రతి సంవత్సరం ఆయన ఇలాగే అవార్డును తీసుకుంటూ పురోగతి సాధించాలని వాలంటీర్లను కోరుకుంటున్నాను. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పగద్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సూచించారు. గురువారం నంద్యాల మున్సిపాలిటీ సమావేశ భవనంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు 2020-2021 సంవత్సరం రిటర్నింగ్ అధికారులు స్టేజ్ 1 శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్, ఎస్పీ కె ఫకీరప్ప, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, డిఎస్పీ చిదానందరెడ్డి, నంద్యాల తహసీల్దార్ రవికుమార్, డిఎల్డిఓ భాస్కర్, డిఎల్పిఓ శ్రీనివాసులు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, గ్రామ పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్టేజ్ 1 తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేసినా చిన్న పొరపాటు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, నామినేషన్ల స్వీకరణ తిరస్కరణ స్క్రూటిని ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో సంపూర్ణ శిక్షణ పొంది అత్యంత జాగ్రత్తతో విధులు నిర్వహించాలని సూచించారు. ఏ విధమైన పొరపాట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఏకగ్రీవాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, ఏమైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్ఓలపై చర్యలు తప్పవన్నారు. జనరల్ గా ఏమేమి వస్తుంటాయి అనేది
ఫ్రీక్వెంట్లీ హాస్పిటల్ సెన్స్ కింద మేము మేజర్ వార్డ్ మెంబర్ ఆ సర్పంచ్ ఇచ్చింది 21 ఇయర్స్ स्टेट इलेक्शन कमीशन आदेश मेरे को मन कर्नूल जिले में नागुड़ ग्राम पंचायत इलेक्शन जरग्न की आलरे नोटिफिकेस जी नागुड़ मोदी विड़ नंद्यल रवि सब नूट एक मूड पंचायत जरगबो दाख संबंध आरओ एआरओ की शिक्षण कार्यक्रम यहजु नंद्यल्लोर्पड़ी सो मोदी विड़ नूट तुम्बई मूड ग्राम पंचायत जो एलक्ष पगटबंदी एर्पटी प्रशात निर्वे उदेश संबंध अधिकार आदेश की वाल सब सूचना नैन एसपी गार प्रत्येक राव सोजु अंदर अधिकार पूर्ति अन्नी विषय यह एलक्षन बारबंदी निर्वहित कावास अन्नी चर्चा एर्पट्ठे सिद्ध प्रजलो को एवरू पोटा की इष्टपड़नारो दयचे अंदर फ्री एवरना सर आ टाइम रूल प्रकार मल्ल नामे फैल मल्ल पोटे एक्कड़ा एलांटी कंप्लेंट्स रूल की व्यतिरेक चेसिनट्टुगा वस्ते मात्रं खच्चितंगा कठिन चर्यलु उंटुंदी अदि तप्पु चेसिन वाळ्ळु अधिकारुलुगा उंडोच्चु लेकपोते कंटेस्टेड कैंडिडेट्स उंडोच्चु लेकपोते इंकोकरु उंडोच्चु एवरैना सरी तप्पु चेस्ते मात्रं खच्चितंगा वाळ्ळ मीद चर्यलु उंटुंदी मन जिल्लालो ई पंचायत एलक्षन नि एलांटी समस्य लेकुंडा फ्रीगा फेयर्गा पीस्फुल्गा कंडक्ट चेयडानिकि अंदरं कूडा मा यंत्रांगानिकि कर्नूल जिला व्याप्त नाग फेज एलक्ष कंडक्टी पकड़ एर्पट्ठे जरूरी मुख्य पोली मंडप चाहिए रेप नीचे मोदी फेज की नामे अवेलबल 70 प्लेस नामे सेंटर क्लस्टर ग्रूप अन्नी प्लेस प्रापर का बंदोबस्त एर्पट्ठी नामेन तरह स्क्रीन नामेन तरह पोलिंग डे अच्छे मैं नामे रन अफ एलक्ष मुंजाग्रता भाग में प्रती ग्राम वारी मैं एलक्ष इंटरमीडियटर्स मैं अंदर ऐडेंटिफाई से प्रति फाइंड प्रोसेस मोदी दादा जिला व्याप्त में 2500 मंदिर में फाइंड चसा 20,000 मंदिर टारगेट पे अफिंग प्रीवियस एलक्ष अफेन्स रउडी शीटर सस्पेक्ट अंदर खचित फाइंड రాబోయే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఎలక్షన్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పట్టబందిగా ఎలక్షన్ చేయాలని ఒక్క ప్రణాళిక సందర్భంగా ఉన్నాము. ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఎవరైనా బెదిరింపులు కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఎవరైనా పాల్పడితే అలాంటి వారి మీద కఠినాతికఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎటు పరిస్థితి ఎవరు ఎప్పుడు అడిగినా మేము ప్రొటెక్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఆర్టీసీ న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.